లోక్సభలో మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో దేశ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని ఈ పదేళ్లలో ప్రధాని మోదీ డైనమిక్ లీడర్షిప్లో దేశ ఆర్థిక పరిస్థితి ఉచ స్థితికి చేరుకుందని నిర్మల తెలిపారు మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక స్థితి మెరుగుపడడానికి దోహదపడ్డాయని చెప్పుకొచ్చారు సబ్కా సబ్కా వికాస్ నినాదం దేశ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసిందని పేర్కొన్నారు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యారని నిర్మల తెలిపారు నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టకొచ్చారని వెల్లడించారు అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశలవారీగా పెంచామని పేర్కొన్నారు ఇంటింటికి విద్యుత్ ఉపాధి తాగునీరు అనేది మన దేశ అభివృద్ధికి నిదర్శన నిర్మలా సీతారామన్ డెబ్బై ఎనిమిది లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు రెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు పూచికత్తు లేని రుణాలను అందించామని తెలిపారు పేదలకు జనాధన ఖాతాల ద్వారా ముప్పై నాలుగు లక్షల కోట్లను అందించామని వెల్లడించారు ఆమె రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం అసమానత లేకుండా చేయడమే తమ లక్ష్యమని వివరించారు అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత పదేళ్లలో పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు చెప్పుకొచ్చారు దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు డైరీ రైతుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మ సాధిస్తామని మంత్రి చెప్పారు